విశాఖ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లాండ్ 106 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన కెప్టెన్ బెన్ స్టోక్స్ తమ వైఫల్యాలను అంగీకరించినప్పటికీ ఒక విషయం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సహచర ఆటగాడు జాక్ రాలే ఎల్బీడబ్ల్యూ విషయంలో టెక్నాలజీని తప్పుబడుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. గేమ్లో టెక్నాలజీ స్పష్టంగా ఉంది, ఇది ఎప్పటికీ 100% కాకూడదనే ఎంపైర్ కాల్ అనే ఆప్షన్ను ఉంచారు. ఇలాంటి సందర్భంలో పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడి థర్డ్ ఎంపైర్ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని నా వ్యక్తిగత అభిప్రాయమని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.